నమస్కారం, నేను మిస్సిఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. బీసీలకు 100,000 రూపాయలు కొన్ని కులాలకేనా అని చెప్పేసి ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక వార్త రావడం అనేది జరిగింది. దీంట్లో మెమోలో 14 కులాలు ఎంబీసీని మాత్రమే మెన్షన్ చేసిన సర్కారు అని ప్రస్తావించారు. పద్మశాలి, గౌడ, ముదిరాజ్, గొల్ల, కుర్మ, 300 కాపు తదితర కులాల ప్రస్తావనే తీసుకురాని ప్రభుత్వం అంటూ ఈ వార్తలో పేర్కొన్నారు. దరఖాస్తు కోసం మీ సేవకు వెళ్తే కొన్ని క్యాస్ట్లకేనని సమాధానం వస్తుంది. 2 రోజులుగా అప్లికేషన్ సర్వర్ డౌన్లో ఉంది. ఇచ్చిన 2 వారాల గడువులోనూ 2 రోజులు వేస్ట్ అయిపోయాయి. స్కీమ్లో ఎన్నో కండిషన్లు పెట్టిన ప్రభుత్వము ఇతర స్కీమ్ల ద్వారా 50,000కు పైబడి లబ్ధి పొందిన వాళ్ళు అనర్హులు. అయితే కళ్యాణ లక్ష్మికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇన్కమ్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు రిలీజ్ చేశారు అని చెప్పేసి ఈ వార్తలో పేర్కొన్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే బీసీ కులవృత్తుల వాళ్లకు 100,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీలోని అందరికీ దీన్ని వర్తింపజేస్తుందా అన్న దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. అప్లికేషన్లు మొదలుపెట్టినా దీనిపై కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. మొదట ఇచ్చిన జీవోలో ఆల్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆర్టిజన్స్, వొకేషనల్ కమ్యూనిటీస్ అని పేర్కొన్న ప్రభుత్వం ఆ తర్వాత విడుదల చేసిన మెమోలో మాత్రము ప్రత్యేకంగా 14 కులాలు ఎంబీసీలు మాత్రమే అర్హులని ప్రస్తావించింది. అప్లై చేసుకునేందుకు ఎవరైనా మీ సేవా సెంటర్కు వెళ్తే అక్కడ సిబ్బంది బీసీలోని కొన్ని కులాలకే ఈ స్కీమ్ వర్తిస్తుందని బదులిస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సర్కారు ఊరూరా సంబరాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగా శుక్రవారం సంక్షేమ సంబరాలను నిర్వహించనున్నది. అదే రోజున సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీసీ కులవృత్తుల వాళ్లకు 100,000 ఆర్థిక సాయం స్కీమును ప్రారంభించనున్నారు. అయితే ఈ స్కీమ్లో లబ్ధిదారులకు సర్కారు చాలా మెలికలు పెట్టింది. స్కీమ్ కోసం అప్లై చేసుకోవడానికి గడువును కేవలం 2 వారాలే పెట్టిన ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఎవరైనా 50,000కు పైబడిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకుని ఉంటే అనర్హులని జీవోలో పేర్కొంది. బుధవారం జరిగిన రివ్యూ మీటింగ్లో కలెక్టర్లు పలు సందేహాలు వ్యక్తం చేయగా అదే రోజు ఓ మెమోను బీసీ సంక్షేమ శాఖ విడుదల చేసింది. అందులో లబ్ధిదారులుగా కేవలం కొన్ని కులాలనే మెన్షన్ చేయడం మరింత సందేహాలకు తావిస్తున్నది. కళ్యాణలక్ష్మి లబ్ధిదారులు పథకానికి అర్హులేనని మెమోలో పేర్కొన్నారు. అయితే రైతు బంధు, గొర్రెల స్కీములో లబ్ధి పొందిన వాళ్లకు దీన్ని ఇస్తారా ఇవ్వరా అన్నది మెన్షన్ చేయలేదు. ఇదిలా ఉంటే కండిషన్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దళిత బంధు పథకానికి దళితుల్లో ఎవరైనా అర్హులేనని అప్పట్లో స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నోళ్ళు అప్లై చేసుకోవచ్చని క్లియర్గా చెప్పారు. బీసీలకు 100,000 సాయానికి మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని, 50,000కు పైబడిన ఇతర పథకాలు తీసుకున్న వాళ్ళు అర్హులు కారని పేర్కొనడం విమర్శలకు తావిస్తున్నది. ఇక్కడ నాయి బ్రాహ్మణులు, రజకులు, సంగర, ఉప్పర, కుమ్మరి, శాలివాహన, ఔసలి, కంసలి, కమ్మరి, కంచరి, వడ్ల, వడ్ర, వడ్రంగి, శిల్పి, కృష్ణ బలిజ, పూసల, మేదర, వడ్డెర, ఆరకటిక, మేర, ఎంబీసీల వంటి కులాల వాళ్ళు అర్హులవుతారని మెమోలో ప్రభుత్వం ప్రత్యక్షంగా పేర్కొంది. బీసీలోని ముఖ్యంగా 14 కులాలతో పాటు ఎంబీసీని అందులో మెన్షన్ చేసింది. పద్మశాలి, గౌడ, యాదవ, కుర్మ, గొల్ల, ముదిరాజ్, 300 కాపు, వాల్మీకి బోయ తదితర కులాల ప్రస్తావనే మెమోలో లేదు. వీళ్లకు వర్తింపజేస్తారా లేదా అనేది చెప్పలేదు. వీళ్లలో ఎవరైనా అప్లై చేసుకునేందుకు మీ సేవా సెంటర్కు వెళ్తే కొన్ని కులాలకు మాత్రమే అవకాశం ఉందంటూ అక్కడి వాళ్ళు చెప్తున్నారు. మొదట విడుదల చేసిన జీవోలోనేమో ఆల్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆర్టిజన్స్, వొకేషనల్ కమ్యూనిటీస్కు లబ్ధి కలుగుతుందని పేర్కొన్నప్పటికీ తెల్లారి ఇచ్చిన మెమోలో ఆల్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆర్టిజన్స్, వొకేషనల్ కమ్యూనిటీస్కు అని చెప్తూనే కొన్ని కులాలను విడిగా ప్రస్తావించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్లో పారదర్శకంగా దరఖాస్తులను తీసుకుంటామని సర్కారు అప్లికేషన్లను ప్రారంభించిన రోజు ఈ నెల 6న ప్రకటించింది. కానీ అప్లికేషన్ పూర్తయిన తర్వాత ఫారాన్ని సంబంధిత ఎంపీడీఓ లేదా మున్సిపాలిటీలో సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. మరోవైపు తొలి రోజు అప్లికేషన్ల స్వీకరణ సజావుగానే సాగిన ఆ తర్వాతి రోజు నుంచి మొరాయించడం మొదలుపెట్టింది. దరఖాస్తు నింపేంత వరకు అంతా సజావుగానే సాగిన చివరిలో
సబ్మిట్ చేశాక దాన్ని తీసుకోవటం లేదు. గంట సేపటి దాకా వేచి చూసిన ప్రయోజనం ఉండటం లేదు. ఈ నెల 20 అంటే 2 వారాల గడువే విధించడం, ఇంత తక్కువ గడువులోనూ 2 రోజులు సర్వర్ సతాయించి అప్లికేషన్లు తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 2 రోజులుగా సర్వర్ మొరాయిస్తున్నా సర్వర్ సమస్యను మాత్రం ప్రభుత్వం పరిష్కరించలేదు. శుక్రవారం వరకు సర్వర్ బాగవుతుందని అధికారులు పేర్కొంటున్నారు అని చెప్పేసి ఈ వార్తా కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. ఇది ఫ్రెండ్స్ బీసీ కులాలకు సంబంధించినటువంటి 1 లక్ష రూపాయల స్కీమ్కు సంబంధించిన టుడే న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.